హైదరాబాద్లోని కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సీఎం కేసీఆర్ దేశంలో మరే పార్టీకి లేని విధంగా అన్ని హంగులతో అత్యాధునిక పరిశోధన శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు ముఖ్యమంత్రి న్యూఢిల్లీలో ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వివిధ రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటోంది ఈ క్రమంలో హైదరాబాద్లో అత్యాధునిక సాంకేతిక హంగులతో మరో భారీ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది కోకాపేటలో నిర్మించనున్న భారత భవన్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు కోకాపేటలో పదకొండు ఎకరాల విస్తీర్ణంలో పదిహేను అంతస్తులు నిర్మిస్తున్న భారీ భవన నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ భూమి పూజ చేస్తారు చెండి హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు దేశంలోని మరే రాజకీయ పార్టీకి లేని విధంగా అన్ని హంగులతో అత్యాధునిక పరిశోధన శిక్షణ సంస్థను ఏర్పాటు చేస్తోంది రాజకీయ పరమైన అవగాహన కార్యక్రమాలు శిక్షణ తరగతుల నిర్వహణ కార్యకర్తలు నాయకులకు అవసరమైన సమగ్రమైన సమాచారం లభించే కేంద్రంగా భారత భవన సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కేంద్రాన్ని నెలకొల్పనుంది దేశంలోని ఏ ప్రాంతం వారు వచ్చినా సమస్త సమాచారం లభించేలా పార్టీ కార్యకర్తలకు సమగ్రమైన శిక్షణ లభించే కేంద్రంగా దీనిని తీర్చిదిద్దనున్నారు పెద్ద పెద్ద సమావేశ మందిరాలు అత్యాధునిక డిజిటల్ లైబ్రరీ వివిధ భాషా పత్రికలు వాటిలో వచ్చే వార్తల సమాచారాన్ని క్రోడీకరించడం పార్టీ నేతలకు అవసరమైన సమాచారాన్ని అందించడం రాష్ట్రాల వారీగా రంగాల వారీగా వివరాలను సమీకరించడం వాటిని క్రోడీకరించడం వంటివి ఇక్కడ చేయనున్నారు